హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిస్తే ఈటల ఏం చేస్తారో చెప్పాలని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఈటల గెలిస్తే హుజూరాబాద్ కు జరిగేదేదో ఉండదని ప్రజలు గమనించి ఓటు వేయాలని, కేంద్రంలో కొట్టుకునే కాంగ్రెస్ బీజేపీలు హుజూరాబాద్ లో కలిసిపోయారని ఆయన ధ్వజమెత్తారు. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకొని చూస్తే చాలు అన్నారు పెద్దలు. మరి ఎన్నికల్లో పని చేసే వాళ్ళు ఎవరు, పని చేయని వాళ్ళు ఎవరు, ఎవరికి ఓటేస్తే లాభం అవుతుందో ఆలోచన చేసి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీ అయితే ఉన్నదే లేనే లేదు, వాళ్ళు ఒకటైపోయిర్లే. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు సీకట్ల చేతులు కలిపారు. ఢిల్లీలోనేమో ఇద్దరు కొట్లాడతారు, వీడు గల్లీలో మాత్రం హుజూరాబాద్ లో ఇద్దరు కలిసిపోయారు, వాళ్ళు వీళ్ళు ఒకటైపోయారు. అయితే ఉన్నది టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, రెండు పార్టీలలో ఎవరికో ఒకరికి ఓటేయాలి కదా బొత్తులపల్లి కాడ. మరి టిఆర్ఎస్ వాళ్ళు ఏం పని చేసిండ్రు ముంగటికి ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళు ఏం పని చేసిండ్రు ముంగటికి ఏం చేస్తారని ఓటేయాలనా వద్దా? రాజేందర్ గారు ఊర్లు తిరుగుతున్నాడు సంతోషం, కేంద్ర మంత్రులను ఢిల్లీకి వెళ్ళి చాలా మందిని తెచ్చిండు సంతోషం, కానీ ఎక్కడన్నా నేను ఈ పని చేసిన ముంగటికి ఇది చేస్తా అని చెప్తున్నాడే. తిట్టుడు తప్ప ఏమైనా ఉన్నదా? ఒకటే తిట్టుడిగా నాకు తిట్టరా, నేను ఇప్పుడు తింటే రేపు పొద్దుగారు దాకా తింటా తిట్టమంటే. ఆయన ఎంతసేపు పెంచి పెద్ద చేసిన కేసీఆర్ తిట్టంటాడు, గోరీ కడతా, బొంద పెడతా, అగ్గి పెడతా, కూల కొడతా, ఇవే మాటలు. ఈ తప్ప ఒక్క మంచి మాట మాట్లాడిండా మా అక్క చెల్లెళ్ళు మా యువత ఆలోచించారు. అయ్యా ఏడేండ్లు మీరు ఢిల్లీలో గవర్నమెంట్ లో ఉన్నారు, ఏడేండ్లు మేము రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నాం. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందే? వృద్ధులకు వితంతువులకు 200 ఉన్న పెన్షన్ ను 2016 రూపాయలు చేసింది. ఇప్పుడు ఏమంటున్నాం మేము, గెలిపియండి గెలుసీను గెలిపియండి, 57 నిండంగానే 2016 పెన్షన్ కూడా ఇస్తాం బొత్తులపల్లి కాడ, ఈ హుజూరాబాద్ లో, ఈ రాష్ట్రంలో. 65 నిండి తెచ్చింది కదా ఇప్పుడు. ఇక ముందు రాబోయే 1-2 నెలల్లో మీకు ఇచ్చిన మాట ప్రకారంగా 57 నిండంగానే 2016 రూపాయల పెన్షన్ ఇప్పిస్తామని మేము అంటున్నాం. మరి అదే విధంగా ఇవాళ ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి 116 వస్తుంది కదా, బీజేపీ గవర్నమెంట్ ఎక్కడన్నా ఇచ్చినాదే? 18 రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, ఇంట్లో ఢిల్లీ గవర్నమెంట్ ఉన్నది, 1 రూపాయి ఇస్తుండ్రా? 1 రూపాయి కూడా లేదు. ముఖ్యమంత్రి గారు పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం చేయాలని ఇలా 116 రూపాయల చెక్ అక్క చేతిలో పెట్టున్నాడు, అది కూడా పిల్ల తల్లి చేతిలో పెట్టుడు. పిల్ల చేతిలో పెట్టి అత్తగారింటికి పోయినాక వస్తే అల్లుడి చేతుల్లో అత్త చేతుల్లో పట్టేయారు. తల్లికి బరువు తెలుసు, ఆ తల్లికి ముట్టాలని 116 రూపాయలు ఇస్తున్నాడు ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అవునా కాదా? మరి అదే విధంగా బిడ్డ కాన్పుకు పోతుంది, కాన్పుకు పోతే కూడా ఎందుకంటే తులసూరి కాన్పు తల్లిగారే చేయాలి, పెళ్లి ఖర్చు వెళ్ళక ముందే కాన్పు ఖర్చు వెళ్తుంది, అది కూడా ఇబ్బంది పడద్దని కేసీఆర్ కిట్ అనే పథకం తెచ్చి 12,000 రూపాయలు ఇస్తున్నాడు. కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తెచ్చి బొత్తలపల్లి కాడ దించిపోతుంది, అవునా కాదా? ఇది కూడా చేసింది. మరి రేపు రాబోయే రోజుల్లో రైతుల కోసం ఏం చేసామో మీకు తెలుసు. ఇదే బొత్తలపల్లి కాడ యాసంగి పంట వండాలంటే నీళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుండనే, అయితే షటర్లు వరకు కొట్టాలి, తూములు తెగ్గొట్టాలి, రోడ్ ఎక్కి ధర్నా చేయాలి, ఆ మెయిన్ కాలువ వరంగల్ కాలువ మీద పైపులు వేసి మోటార్లు పెట్టుకుంటే రాత్రిపూట ఎంఆర్ఓ ఆఫీసు వచ్చి పైపులన్నీ కొయ్యాలి, మోటార్లన్నీ జీబులు వేసుకపోవాలి, కేసులు పెట్టాలి మన మీద, ఎంత ఇబ్బంది పడ్డారు మీకు తెలియదా? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత మీ ఎస్ఆర్ఎస్పి కాలువల్లో ఫుల్ గా నీళ్ళు వస్తున్నాయా లేదా మీరే చెప్పాలి, ఏమైనా ఇబ్బంది ఉన్నది? పోయిన యాసంగి పంటలు మీరు ఏమన్నారు, ఇక జాలు నీళ్లు జాలు బంద్ పెట్టుడు మిషన్ దిగుతలేదన్నారు.